హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండా ఎలా రెడీ చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం తయారీ విధానం చూద్దామండి నేనైతే వన్ కప్పు వరకు పెరిగి తీసుకున్నాను ఒకటి పావు కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే గోధి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఒకటి పావు తీసుకున్నాను నేను ఈ పెరిగి కొలతల ప్రకారంగా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు పెరిగి ఒకటి పావు కప్పు పెరిగి అయితే సరిపోతుంది మన కొలతలుగా నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి ఒక కప్పు పెరిగి పావు పిండి అయితే సరిపోతుందండి మైదా పిండి చూసారు కదా ఆ విధంగా కలపాలి ఒకే పొజిషన్లో కలపాలండి అటు ఇటు ఇటు అటు అలా కలుపుకుంటే బాగోదు చూసారు కదా ఉప్పు వేసేస్తున్నానండి నేను ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తారు కదండి నేను వేయలేదు చూశారు కదా కలిపేశానండి నేను తర్వాత బేక్ సోడా అంటారు కదా వంట సోడా సారీ వంట సోడా రుచికి తగ్గ ఉప్పండి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక ఒక స్పూన్ వరకు అల్లం తురు ఒక స్పూన్ వరకు పచ్చిమిరపకాయ తరగండి ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను చూసారు కదా అంత అయితే సరిపోతుందండి అంటే మరీ ఎక్కువ కాదు ఒక్క అర టీ స్పూన్ కన్నా తక్కువే ఉంటుందండి ఒక స్పూన్ అనుకోండి బాగుంటుంది చూసారు కదా ఒకే పొజిషన్లో కలిపితేనే మనకి క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి అవి బాగుంటాయి చూసారు కదండి వేయడానికి చాలా ఈజీగా చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఫ్లఫీగా వస్తాయి మీరు కావాలంటే ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది ఈ మైసూర్ బజ్జీకి అయితే చాలా బాగుంటుందండి మన దగ్గర ఉంటే కరెక్ట్గా రావాలంటే మన దగ్గర ఉంటే కనుక ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చండి నేనైతే ప్యూర్గా చూపిస్తున్నాను మైసూర్ బాగుండా అని చెప్పాను కాబట్టి అలా ఫ్లఫీ ఫ్లఫీగా చేస్తూ మనం అలా వదిలేసి తర్వాత తీసేసుకోవచ్చండి పెద్ద టైం ఏమీ పట్టదు నేనైతే టూ త్రీ అవర్స్ ముందైతే నానబెట్టుకున్నానండి ఇప్పుడే వెంటనే కాదు త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అసలు ఎలా బాగా రావాలి అని చెప్పేసి మనకి బయట అయితే మనకి హోటల్లో దొరుకుతాయి కదండి ఎంత బాగుంటాయండి ఫ్లఫీగా చాలా బాగుంటాయి కదా సో దానివల్ల నేనైతే అలా రావాలని చెప్పేసి త్రీ అవర్స్ ముందే నానబెట్టుకుని బాగా బీట్ చేస్తూ సైన్ పెట్టేసానండి వన్ మినిట్ ఇంతలోపు నూనె వేసుకున్నాను అలా చేతులు ముంచుకుంటూ మనమైతే చూస్తున్నారు కదండి ఆ విధంగా పిండి నేనైతే ఎక్కువ అయితే ఆయిల్ వేసుకోలేదండి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెంగా తీసుకున్నాను చూసారు కదా మనం ఆయిల్ కాలి నూనె కాగిందా లేదని చూసుకుంటే సరిపోతుందండి నూనె కాగితే కనుక మనం అలా వేయగానే ఒకేసారి సర్కని వచ్చిందంటే అలా తీసుకుంటూ చూసారు కదండి అలాగ అలాగ వేయాలండి మనం అలా వేస్తే రౌండ్గా వస్తాయి చూసారు కదా అలా మనకి ఆ విధంగా వేసేస్తే సరిపోతాయండి అవి చాలా పెద్ద పెద్దగా ఉబ్బుతాయి చూడడానికి చిన్నగా అనిపిస్తున్నాయి కదండీ తర్వాత అయితే అవి ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేస్తాయి అంటే ఉబ్బిపోయి సాఫ్ట్గా బాగాలే ఉంటాయండి చూసారు కదా ఎంత బాగా ఉబ్బిపోతున్నాయో అందుకే త్రీ అవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి బయట మనకి డాబా వాటిల్లో కట్టా ఉంటే కదండి ఈ విధంగా చేస్తారు బయట ఫుడ్ చాలా బాగుంటుంది ఇదైతే ఆంధ్ర ఫెషల్ అనుకుంటా నాకు తెలిసి మాకు కర్ణాటకలో అయితే చాలా తక్కువండి బెంగళూరులో అయితే చాలా తక్కువ ఇది ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా తింటాము చాలా బాగుంటాయండి ఇవైతే బాగా ఎక్కువ గుల్దనం వచ్చిందండి కానీ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా గుళ్ళగా వచ్చేసినాయండి సాఫ్ట్ సాఫ్ట్గా నాకైతే ముందేస్తే గట్టిగా సాగునీయండి ఇప్పుడైతే చాలా గుల్లగా భలే వచ్చినాయండి ఇవైతే చూసారు కదా చాలా బాగా వచ్చినాయి ఇది బయట ఆంధ్రాలో చాలా బాగా చేస్తారండి మాకు ఇక్కడ కర్ణాటకలో మైసూర్ బోండా అంటేనే తెలియదండి అందుకోసమే మేమైతే బెంగళూరు కాబట్టి మాకు అంతగా తెలియదు కానీ చాలాసార్లు చేశాను గట్టిగా వచ్చింది నేనైతే ఇవాళ త్రీ అవర్స్ ముందే నానబెట్టుకుని చేశాను కదా చాలా బాగా వచ్చినాయండి చూసారు కదా చిన్న చిన్నగా వేస్తే కూడా బాల్స్లో భలే వచ్చేసి పైకి చూసారు కదండీ లైట్ గోల్డెన్ కలర్ వస్తే మనకి పర్ఫెక్ట్ అండి ఆ నువ్వు వస్తుంది కదా అదైతే ఆగిపోతుందండి తర్వాత ఎందుకంటే మనకు ఆ నువ్వు అనేది ఎప్పుడైతే మనకి వేగిపోతాయో ఆ నువ్వు అనేది స్టాప్ అయిపోతుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు పంపించండి అలా వచ్చింది ఏమిటి అనేది చూసారు కదా వేగిపోయినాయి ఇప్పుడైతే మనం తీసేసుకుందామండి చిన్న బిజ్జల గరటితో పెద్ద జాలి దాంట్లో వేసేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి నూనె అస్సలు లాగదు చూసారు కదా బాగున్నాయి కదండి సూపర్గా అయితే అనిపించినాయి నాకైతే ఇంకో ట్రిప్ కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేద్దామండి మనం అదే విధంగా ఆయిల్ కొంచమే నేను అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఎక్కువ పెడుతుంటే వేస్ట్ అయిపోతుందండి అందుకోసమే నేను కాక నూనె ఇంట్లో చాలా అయిపోయింది అందుకోసమే కొంచమే పెట్టానండి చూస్తారు కదా ఆ విధంగా వేసేసుకుంటే అలాగే రెండు వేళ్ళ మధ్యలోంచి వేస్తే చాలా బాగా వస్తాయండి అలా రివర్సు బాగా వస్తాయి రౌండ్ రౌండ్గా వస్తాయండి చిన్నగా వేస్తున్నాను నేను అయినా కూడా పెద్ద పెద్దగా అయిపోతున్నాయి అవి చూస్తారు కదా నాకు ఆ పిండి అయితే త్రీ బ్యాచెస్గా వచ్చినాయండి అంటే మూడు దాకా వచ్చినాయి నాకైతే చాలా అంటే ఒక ఇది ఒక ఐదుగురు సరిపోతాయండి ఇవే ఐదుగురు ఆరుగురికి సరిపోతాయి బాగానే వచ్చినాయండి వన్ ఒక్క పావు పిండికి ఒకటింప ఒక గొప్ప కదా మనకి ఎక్కువ కూడా తీసుకోలేదండి మనం చూస్తారు కదా ఎంత బాగా రెడీ చేసేస్తారో వా సూపర్ అనిపిస్తున్నాయి కదండీ మైసూరు బండ అంటే అందరికి ఇష్టమే మీకు ఇష్టమా లేదో చెప్పండి మీరు కామెంట్ చేయండి మీకు ఇష్టమా ఏమిటి అనేది మనం దీంట్లో షుగర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి యాక్చువల్లీ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా మనకి చూసారా కలర్ ఎంత బాగా వచ్చినాయి చూసారండి ఆ కలర్ రావాలంటే మనం త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సూపర్ వస్తాయండి చాలా బాగా వస్తున్నాయి చూసారు కదా మీకరే మూడు గంటల ముందు నానబెట్టుకున్న పిండితో వేస్తే ఇంత బాగా వస్తున్నాయి మనకి మనకి సోడా కూడా అవసరం లేదండి మూడు గంటల ముందై ముందైతే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను అదే విధంగా సేమ్ టు సేమ్ అండి అంటే చాలామందికి మైసూర్ బాండా ఎలా వేయాలో తెలీదు ఇక్కడ మా కర్ణాటకలో అయితే కొంచెం తక్కువేనండి ఆంధ్రాలో అయితే ఫర్దర్గా వేస్తూ ఉంటారు కదా అంతే ఆంధ్రాలో ఫిషల్ కదండి బాగా వేస్తారు మాకైతే ఇక్కడ తెలియదు కాబట్టి మేమైతే అందుకే చూపిస్తున్నానండి అయిపోయినాయండి మూడు బ్యాచెస్గా అయితే వేసేసాను మూడో బ్యాచ్ కూడా తీసేసుకుంటే అయిపోతుందండి మనకి చూసారు కదా చిన్నగా వేస్తే అవి పెద్ద పెద్దగా కూడా అయిపోతున్నాయి గమ్మన అయిపోతాయండి చాలా త్వరగా వేగిపోతాయి చూసారు కదా వేగిపోయినాయి చాలా బాగున్నాయండి మీరైతే ట్రై చేయొచ్చు మాకైతే చాలా టేస్టీగా అనిపించినాయి అండి చాలా బాగా వచ్చినాయి మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని మాకు పంపించండి మీకు నచ్చినాయండి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వండి